సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో కొండపోచమ్మ సాగర్ కోర్టు కేసు పిటిషన్ దారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి పొన్నం ప్రభాకర్లకు స్వాగతం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తుంకుంట నరసారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మోసపూరితమైన పనులతో వ్యవహరిస్తున్నారని, కరోనా లాక్డౌన్ లో కూడా రిజర్వాయర్ ని ప్రారంభించడం మరియు రిజర్వాయర్ పనులు నాణ్యత లేని మెటీరియల్ వేస్ట్ చేసిన పరిస్థితి ఉందన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ నిర్మాణంతో గండిపడి ఊరంతా జయలమలమైన ఒక్కసారి కూడా వచ్చి చూసిన పాపాల పోలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్భాటంగా కొండపోచమ్మ ఇనాగ్రేషన్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నెల కింద పెట్టుకున్నారు. కరోనాలో లాక్డౌన్ లో కూడా ఒక 4-5 వేల మందితోని మటన్ చికెన్ ఫిష్ లు అన్ని పెట్టి కూడా ఇనాగ్రేషన్ చేశాడు. ఆ కొండపోచమ్మ కాలువ కొట్టుకపోయిందంటే మా అదృష్టం ఏంటంటే అది పొద్దున 6:30 కొట్టుకపోయింది. అదే రాత్రి గిట్ట కొట్టుకపోతే ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఆ కాలువలో మునిగి ఇవాళ ఊరంతా నష్టపోయే విధంగా ఉంటుంది. మేము అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ కేసీఆర్ గారు కమిషన్ల గురించే కాళేశ్వరం అంటుడు కానీ ఆయన ఏదో ఇక్కడ రైతులను బంగారు రైతులను చేస్తా, బంగారు తెలంగాణ చేస్తా అని కాదు.